ప్రజలను గద్దెదించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ లో చేరుతామన్నారు. ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్ని కలుపుకొని ముందుకు పోతామంటున్న పొంగిలెట్టితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. చూసుకుంటే ఏం జరగబోతుంది, రేపు రాహుల్ గాంధీతో సమావేశం సందర్భంగా ఇటువంటి విషయాలను ప్రస్తావించబోతున్నారు, ఆయనతో పాటు ఇతర నేతలు ఏ విధంగా ఉండబోతున్నారు, సరే రేపు ఎన్ని గంటలకు రాహుల్ గాంధీతో కలవబోతున్నారు? రేపు 3 గంటలకు రాహుల్ గాంధీ గారితో ఉందండి. ఆఫ్టర్ దట్ ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. అన్ని విషయాలు ఆ ప్రెస్ మీట్ లో మీకు చెప్పడం. మీతో పాటు మీ అనుచరగణం అంతా వస్తుందా? అందరూ అంటే అందరూ రావట్లేదు, కొద్ది మంది వస్తున్నారు, లిమిటెడ్ అండి. వంద శాతం బీఆర్ఎస్ ని గద్దె దించడానికంటే కూడా తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా ఏ తెలంగాణ బిడ్డలు కోరుకున్న ప్రభుత్వం ఈనాడు లేదో ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దాంట్లో మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. ఎన్నిక చౌంతితో మీరు కలవబోతున్నారు? డెఫినెట్ కలుస్తా, అందరినీ కలుసుకుంటానండి. ఖమ్మం జిల్లా నేతలందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారా కాంగ్రెస్లో? నన్ను సపోర్ట్ చేసేది ఏముంది, అందరం కలిసి ఒక కుటుంబంలాగా పనిచేయబోతాం, డెఫినెట్గా ఒక కుటుంబంలాగా ఉంటాం. మొత్తం అందరూ కలిసి పనిచేస్తాము, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కానీ ఇటు కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేస్తాం, కేసీఆర్ను గద్దె దించుతామంటూ కూడా పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎవరైతే జాయినింగ్కి వచ్చారో జూపల్లి కృష్ణారావు కానీ ఇటు పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి వారు, అలాగే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు 24 మంది రేపు రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు. సమావేశమైన తర్వాత మొత్తం ప్రెస్ మీట్ పెట్టి ఏం చర్చలు జరిపారు, ఎప్పుడు జాయినింగ్ ఉంటుంది, ఎటువంటి కార్యక్రమాలతో